బరాబర్ మాట్లాడతాం, బజార్లోనే నిలబడతాం. బరాబర్ న్యూస్ కు స్వాగతం, సుస్వాగతం. కుల్లంకుల్ల వార్తలకు పోయే ముంగట ఓసారి హెడ్లైన్స్ ఏమున్నాయో చూద్దాం. సమ్మెను కించవలసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్యేను ఉరికిచ్చి కొట్టిన ఆర్టీసోళ్లు. ఢిల్లీ కాలుష్యం మీద వైరల్ పోస్టులు, నెట్ల చక్కర్లు కొట్టిన పోట్వలు. మనిషి ముఖం దలిగించుకున్న షేప, పరేషాన్ అవుతున్న జనాలు. ఆర్టీసోళ్ల సమ్మెకు పోయి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకుంటారనుల్లా? ఊరుకోరు కదా, గదే జరిగింది. ఓ పాలి చూడుండ్రి, భద్రాచలం ఎమ్మెల్యే ఉన్నాడు కదా గా పొదెం వీరయ్య సారు, ఆర్టీసోళ్ల సమ్మెకు పోయి వాళ్లను తక్కువ వేసుకుంటా మాట్లాడిండట. గంతేయ ఆర్టీసోళ్లు ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టిరు. గీ దాంతో గా ఎమ్మెల్యే సారు కారెక్కి ఆడికెంచి జంప్ అయ్యిండు. అయినా ఆర్టీసోళ్లకు మద్దతిచ్చి మళ్ళా ఆళ్ళనే అంటే ఊరుకుంటారు వీరయ్య సారు. మాట జారితే ఏమైతుందో ఇప్పుడు ఎరకగాలే గా ఎమ్మెల్యే సార్కు. అయోధ్య కేసు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు కదా, ఇగో గట్ల చేసినోళ్ళ మీద యూపీ పోలీస్ అన్నలు కేసులు పెడుతున్నారంట. గిప్పటిదాకా 37 మంది మీద కేసులు పెట్టిర్రంట. 3712 పోస్టులను సోషల్ మీడియా నుంచి తీసేసిరంట. చేతులు దులదబెడితే యాడన్నా వెతుకోవాలి కానీ గిట్లాంటి పోస్టులు చేసిరనుకో ఇక అంతే. పోలీసోళ్ళు బొక్కల దొత్తరు, జరా మీరు గుడుక పైలంగుండుండ్రి. ఆళ్ళిళ్ళు షేర్ చేసిన పోస్టులను మళ్ళా మీరు గుడుక షేర్ చేయకుండ్రి, ఆయంత పోలీసోళ్ళు పట్టుకపోతారు. మా చంద్రక్క ఎడిగిపోయిందో ఏమో ఇప్పటిదాకా పత్తలేదు. ఓ కెమెరా అన్న, జర మా చంద్రక్క మీద కెమెరా పెట్టు, ఏం చేస్తుందో చూస్తా. ఏమైంది దీనికి, ఎందుకో ఏడుతున్నావు? ఏమైందే, మా మరిది గిన్నె తిట్టిండా ఏంది, లేకపోతే తన్నిండా, ఏమైందే? అగో ఏమైందో చెప్పమంటే గట్లేడుతున్నావేందే పిల్ల? ఏం కాలే అక్క, ఏదో యాదికొచ్చి ఏడుతున్నా. ఏమి యాదికొచ్చింది, సచ్చిపోయిన మీ అత్త యాదికొచ్చిందా? లే గా ముద్రష్టబ్ది ఎందుకు యాదికొస్తుంది? మరి మీ కాక యాదికొచ్చిందా? లే అక్క, కాక కాదు గాని కాక సంటోడే. ఎవ్వరే యాద తెచ్చుకుని మరి గింత పరిశాన్ అవుతున్నావు? గాయనే గాలందరి నోళ్ళు తీపి చేసి పైకోయిన పెద్దయినే పుల్లారెడ్డి సార్ అక్క. గాయన ముచ్చటెందుకే ఇప్పుడు? నీకు తెలియదా అక్క, ఆయనే గొప్పోడు, గొప్ప గొప్ప పనులు చేసిండు. గంతగానం ఏం చేసిండే, మిఠాయి దుకాణం పెట్టిండు, అందరి నోళ్ళు మంచిగా తీపి చేసిండు, గంతే కదా? కాదక్క, గాయన గురించి చెప్పాలంటే చాలా కథ ఉంది. గంతగానం ఏముందే, నాకు గింత కూడా తెలియదు, చెప్పరాదే. చెప్తుంది గా, పుల్లారెడ్డి సారు రాములోని గుడి కోసం మస్తు కొట్లాడిండట, అయోధ్యలో రాముని గుడి కోసం మస్తు పైసలు ఇచ్చిండట. ఓసారి బీజేపీ పెద్దయిన అశోక్ సింఘాలు పుల్లారెడ్డి సార్ని కలిసినప్పుడు వకీల్ సాబ్కేనికి పైసలు లేకుంటే అప్పటికప్పుడు 200,000 రూపాయలు ఇచ్చిండట. అయోధ్యలో రాముని గుడి గట్టనికి ఇండ్లు, పెళ్ళాం పుస్తెలు, కుదువ వెట్టయినా పైసలు ఇస్తా అన్నాడట. కంత గొప్పోడక్క గా పుల్లారెడ్డి సారు, రాముని గుడి కోసం ఎన్ని కలలు కన్నాడో, పాపం చూడకుండానే చచ్చిపోయే.
కిన్నాలకు అయోధ్యలో రాముని గుడి చురువు చేయవట్టే. గీ ముచ్చట తెలిసి పుల్లారెడ్డి సారు ఎంత సంబరపడుతుండెనో, ఊరంతా ఎన్ని గని స్వీట్లు వంచుతుండెనో. మన ఆయన చెప్పిన గీ ముచ్చట యాదొచ్చి కళ్ళెంబటి నీళ్లు రావట్టే. ఊకో చంద్రక్క, మన చేతుల్లో ఏముందే, అంతా పయ్యోడి దయ. పుల్లారెడ్డి సారు పైనే సంబరపడతాడులే, గీ మంచి మాట ఇన్నాక ఊకో. ఢిల్లీ కాలుష్యం పెరిగే కదా, ఇప్పుడు గా దాని మీద సోషల్ మీడియా అయ్యమ్మ జోకులు ఎత్తున్నారులా. దీపాలకి ముందు ఢిల్లీ, దీపాలు అయిపోయినాక ఢిల్లీ అనుకుంటూ మస్తు పోస్టులు చేస్తున్నారు. ఇక కొన్ని ఫోటోలతోని నా పేరు ముఖేష్ అని యాడొత్తది కదా, గాదానికి కూడా డైలాగులు మార్చి మార్చి పోస్టులు చేస్తున్నారు. గదే ఓ పల్జుడురి. ఇగో ఈ ఫోటో చూసిండ్రా, ఢిల్లీలో ఉంటున్న ముఖేష్ పరిస్థితి ఇట్లా అయ్యిందంట. డాక్టర్లు గుడుక ముఖేష్ ను కాపాడలేకపోయిందంట. ఇది చూడుండ్రి ఎట్లుందో. రాన్ రాన్ ఢిల్లీలో ఊపిరితిత్తుల క్యాన్సర్ రావాలంటే ఇటు ఎడమ చేతి దిక్కు పోవాలని, ఆస్తమా రావాలంటే కుడి చేతి దిక్కు పోవాలని, ఇక బ్రోంకటైస్ రావాలంటే చక్కగా పోవాలని బొద్దులు పెట్టిరు. ఈ చక్కదనం చూడుర్రి, మెట్రోలో ఒక ఆమెకు గాలందక పోతే నోరుతోటిస్తుండంట. ఇగో ఇగో గిది గట్టనే ఆటో దగ్గర గా పిల్లకు గాలందక, గీ పిల్లగాడు గాలిస్తుండంట. ఇది ఇంకా మంచిగున్నది, కొలువుకోయేటప్పుడు ఒక సెకను కారద్దాలు తీయంగానే కళ్ళు చూడుండ్రి ఎట్లయినాయో. ఇక గిది చూడుండ్రి, బండి తోలుతున్నప్పుడు మనం హెల్మెట్ పెట్టుకుంటాం కదా, గదే ఢిల్లీలో ఉండాలంటే గిట్ల పెట్టుకోవాలంట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు ఇగో చూసిర్రా, ఇంట్లో నుంచి బయటకు పోయేటప్పుడు మళ్ళా ఇంటికి వచ్చినాక ఎట్లా చేస్తున్నారో చూసిర్రా. సోషల్ మీడియాలా ఇప్పుడు గీ పోస్ట్లే అందరి ఫోన్లల్లో చక్కర్లు కొడుతున్నాయంట. ఇక చూసిర్రా మన సోషల్ మీడియా వాళ్ళు ఎట్లున్నారో, ఏ ముచ్చట దొరికినా దాన్ని కింద మీద చేసి వైరల్ చేస్తారు. తీరం దాటిన బుల్బుల్ తుఫాను పశ్చిమ బెంగాల్, ఒడిషా తీరాలను వణికిస్తుందుల్లా. హుగ్లీ, హౌరా, దక్షిణ 24 పరగణాల జిల్లాలల్లా మస్తుగా ఆనలు పడుతున్నాయంట. తుఫాన్కు గిప్పటిదాకా ఇద్దరు చచ్చిండ్రంట. ఇక బుల్బుల్ తీరం దాటుతున్నప్పుడు మస్తుగా గాల్లొచ్చి చెట్లు కరెంటు స్తంభాలు కూలిపోయినాయంట. తుఫాను ఎంత ఆగమాగం చేస్తుందో చూడాలా. ఇక తీర ప్రాంతాలల్లున్నోళ్ళు జర పైలంగుండుండ్రి, మీరున్న జాగను కాల్ చేసి కొన్ని దినాలు ఏరో సొట్టుకోండ్రి. అరే మనిషి మొక్కమాలున్న షేపని చూసిర్రా, చూడలే కదా గీ షేప యాజ్ ఇట్ ఈస్ అట్నే ఉన్నదిలా. ముక్కు, కండ్లు, నోరు సేమ్ టు సేమ్, మీరు చూస్తే మనిషి అనుకుంటారు. చూస్తారా మరి. యాజ్ ఇట్ ఈజ్ మనిషి ముఖమాలు ఉన్నది కదా. చైనాలా మియావో అనే ఊర్లా ఒక టూరిస్ట్ కెమెరాకు గీ షేప చిక్కింది. దాని ముఖం అచ్చు గుద్దినట్లు మనిషిలాగా ఉండంగానే గాయంత వీడియో సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇక ఈ వీడియో గిట్లా పెట్టంగానే అట్లే వైరల్ అయ్యింది. ఇక దీన్ని చూసినోళ్ళు కింద మీద అవుతున్నారు. ఇక చూ
చూసిరా గివ్వే ఇవాళ బరాబర్ న్యూస్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయా? మళ్ళా రేపు కూడా బతుకొత్తాం, చూసుకుంటేనే ఉండుండ్రి మా బరాబర్ ముచ్చట్లు. ఈ న్యూస్ బరాబర్గా ఉన్నాయనిపిస్తే జరా మా 666 టీవీని సబ్స్క్రైబ్ చేయిర్రి, పక్కనే ఉన్న బెల్ బటన్ను కూడా ఒత్తుర్రి. ఉంటా మళ్ళా, నమస్తే.